हेलो नमस्ते अंदर बहुनारा रोज नीअर की ना किचन टूर चूप्चो जनरल ना वीडियो चला सारे चूस प्लेस बट ओवराल आर्गनज़ चूपे नो किचन कोसम थिंग्स को चाल मंदिर वाट लिंक अड़ता आल इन वन वीडियो प्रति अंत नाइन पर्चे चेसा प्रति लिंक अभी डिस्क्रिप्शन इतना कावाले वीडियो रेफर चयु नेजी का उंटे कदा सो ई डोंट वांट दिस वीडियो टू बी वेरी लेंथी अंके नैन त्वर त्वर चूप्चे अंड किचन गेस्ट एवरुनारोसा हेलो अंड इंकोक सर्प्राइज गेस्ट एक्कड़ो गेस्ट चेयगलरा नेनु चूपिस्तानु चूडंडी मीकु एक्कड उन्नाडो चूँगी बैठक पंप मैं किचन टूर फ्रिज ना स्टार्ट एंटर अवगा राइट साइड फ्रिज उ सो फ्रिज चूपस्ता दिन पैना चूँ पंडु अब्बू मुग्गुरं कल फ्रिज मैग्नेट्स सो इंका चेयबोतुन्नामु चूपिस्तानु एप्पुडैना अवि अंड देन इधर डबल डोर फ्रिज दी ओपन चेस्ते वेजेस ऑर्गनाइज चेसुकुन्नानु अक्कडेमो कर्ड उंटुंदी अंड मिल्क अल्लम इदेंटंटे लेम सारी वाटर मेलन उंटाई कदंडी अवन्नमाट पीसेस कट चेसुकुन्नानु नाकु अवसरम उंदी टूटी फ्रूटी चेसुकोवडानिकि अंड देन पच्चिमिर्ची पालकूर फ्रूट्स अवि उंटाई अन्नमाट सो इंते इंका ई साइड कु वच्चेसी जाम सास इवी बटर नेयि चेयडम कोसम तेप्पिंचुकुन्नानु हेचीबी नुंचि सो अंते इंका क्लब सोडा उंदी ना फ्रिज अयिते इंते अंडि इंतकु मुंदु चूपिंचानु चाला सार्लु फ्रिज अंड ई साइड एमो फ्रोजन ऐटम्स उंटायि फ्रिज अयिते चूसेसारु कदा अंड इक्कड चूपिस्तानु ई साइड रैक నేను అన్నిటికంటే ఇంపార్టెంట్ గా మీకు చూపించాల్సింది ఏంటి నాకు ఎక్కువ పాజిటివ్ వైబ్స్ ఎక్కడ వస్తాయి కిచెన్ లో అంటే ఈ ప్లాంట్ ని చూసినప్పుడే అండి ఇది బ్యాంబూ ప్లాంట్ నేను ప్రాపగేట్ చేశాను నా ఫేవరెట్ ఫేవరెట్ ప్లాంట్ ఇది సో ఇది స్టార్ట్ చేస్తే ఇక్కడ నా రోల్ ఉంటుందండి ఇది నేను Amazon లో బై చేశాను నాకు చాలా చాలా యూస్ అవుతుంది అంటే ఫ్యామిలీ ఆఫ్ 4 ఉంటారు చూడండి వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది చిన్న చిన్న పచ్చళ్ళు అలాగా చేసుకోవడానికి దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ దెన్ ఆయిల్ ఇక్కడ పెట్టేసుకుంటాను ఈ స్ప్రే బాటిల్ కూడా మంచిగా యూస్ అవుతుంది చపాతీలు దోసలు అలా చేసుకున్నప్పుడు బాగా యూస్ అవుతుంది దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ప్రతిదీ నేను చెప్పనండి స్క్రీన్ పైన కావాలంటే రాస్తాను నా దగ్గర ఉన్నవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి అండ్ ఇక్కడ ఒక ఇక్కడ 2 పెట్టుకున్నాను ఎందుకంటే ఒకటి మంచి ఆయిల్ యూస్ చేసుకోవడానికి ఒకటేమో ఆల్్రెడీ యూస్డ్ ఆయిల్ ఉంటుంది కదండి అది అందులోకి ఫోర్స్ పెట్టుకుంటాను అండ్ కుక్కర్ ది విజిల్ ఉంటుంది మర్చిపోకుండా అంటే నేను కిచెన్ ని ప్లాట్ఫామ్ మీద ఎంత తక్కువగా ఉంటే అంత నీళ్ళు కనిపిస్తుంది అనుకుంటాను అండ్ యా ఇది స్టవ్ 4 బర్నర్ స్టవ్ అండ్ అటాచ్డ్ అవెన్ కూడా ఉంటుందండి చెప్పాల్సిందేం లేదు గ్యాస్ తో రన్ అవుతుంది అండ్ పైన కూడా ఇంకొక అవెన్ ఉంటుంది అంతే అండ్ ఈ పక్కనేమో ఇన్స్టెంట్ పాట్ పెట్టుకున్నాను అండ్ టిష్యూ రోల్ కంపల్సరీగా ఉండనే ఉండాలి ప్లాట్ఫామ్ మీదనే ఉండాలి నాకు ఇదైతే ఎక్కువ యూస్ చేస్తుంటాను కాబట్టి అండ్ ఈ సైడ్ చూపిస్తాను అండ్ ఇంకొక ప్లాంట్ కూడా ప్రాపగేట్ చేశాను కోయిలస్ ప్లాంట్ చూడండి సో అది ఇక్కడ పెడతాను యూజువల్ గా అయితే డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటాను అండ్ మార్చుతూ ఉంటాను ప్లేసెస్ ఒక్క చోటనే కాదు అండ్ దెన్ ఆ సైడ్ సింక్ ఉంటుంది సింక్ కిందనే మనము ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు స్క్రబ్బర్స్ కానీ అలాగా ఏమైనా కానీ అండ్ డిష్ డ్రైయింగ్ ర్యాక్ ఉంటుంది అంతే ఇంకా మళ్ళీ ఆ సైడ్ పాంట్రీ రూమ్ ఉంటుంది అండ్ నేను మీకు కబోర్డ్స్ చూపిస్తాను ఏం ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అనేది ఫస్ట్ పాంట్రీ తోనే స్టార్ట్ చేస్తాను సో ఇది నా పాంట్రీ అండి
ఓ పాంట్రీ రూమ్ లో ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ అది చూపించాలి, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు అందదు కాబట్టి స్టూల్ కంపల్సరీగా ఉంటుంది. అండ్ ఆ కింద ఏమో ఇన్స్టెంట్ పాట్ బాక్స్, ఆనియన్ బ్యాగ్ ఉంటుంది. అండ్ ఇది ఏమో కవర్స్ అండి, ప్లాస్టిక్ కవర్స్, నా గ్రో బ్యాగ్స్ అన్ని ఇందులో ఉంటాయి. అండ్ ఈ సైడ్కి ఏమో ఆయిల్ పెట్టేసుకున్నాను అంతే కింద. అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి ప్లాంట్కి సంబంధించినవి పెట్టుకున్నానండి, ప్లాంట్ ఫుడ్ కానీ సీడ్స్ కానీ. సీడ్స్ చూపిస్తాను చూడండి నా దగ్గర ఉన్నవి. సో ఈ సీడ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి, అన్నీ వేసేసాను. అండ్ చుక్కకూర అన్నీ ఉన్నాయి, ఎప్సమ్ సాల్ట్, నీమ్ ఆయిల్, ప్లాంట్ ఫుడ్ అన్నీ ఉంటాయి. అండ్ అదేమో డిష్ వాషర్లోకి యూజ్ చేయడానికి. సో సార్ అక్కడేమో టిష్యూస్ ఉంటాయి అండ్ ఆలు ఉంటుంది. ఈ బాస్కెట్లో పెట్టేసుకుంటాను ఇప్పుడు. దెన్ ఇక్కడ బ్యాగ్స్, ట్రాష్ బ్యాగ్స్ ఉంటాయి కదండి అవి. అండ్ ఇడ్లీ రైస్ కొంచెమే ఉన్నాయి అవి, అందుకే అక్కడ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇంకా గ్రాసరీస్ అండి, నేను ప్రత్యేకంగా ఒక్కొక్కటి చెప్పాల్సిన అవసరం లేదు. నార్మల్ గ్రాసరీస్, కందిపప్పు, ఆటా, ముందల్, శనగపప్పు, శనగకాయలు అన్నీ ఉంటాయి ఈ ర్యాక్స్లో. అండ్ ఇక్కడ శానిటైజర్స్, సోప్స్ ఉంటాయి, అంటే క్లీనింగ్కి సంబంధించినవి మెయిన్గా. అండ్ ఇందులో ఏమో టూత్పేస్ట్ అన్నీ ఉంటాయి అండి, స్ప్రే. అండ్ పైన సెక్షన్ వచ్చేసి ఈ బాక్సెస్ నేను అమెజాన్లోనే తెప్పించానండి, మీకు లింక్ ఇస్తాను నేను, ఆల్రెడీ మీరు ఒక వ్లాగ్లో చూసేసే ఉంటారు. అండ్ ఇక్కడేమో నా చియా సీడ్స్ ఉంటాయి, ఆల్రెడీ సగం డబ్బా అయిపోయింది చూడండి. నేను దీన్ని రోజు యూజ్ చేస్తాను, వెయిట్ లాస్కి మంచిది అది. అండ్ దాని వెనకలేమో షుగర్ ప్యాకెట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, 3 ఉన్నాయి యాక్చువల్లీ. ఇక్కడ షుగర్ ఏంటంటే మెయిన్గా స్వీట్నెస్ తక్కువ ఉంటుంది. అండ్ ఆ సైడ్ ఏమో బేకింగ్ ఎసెన్షియల్స్ ఉంటాయి, ఇక్కడ ఎక్కడ మెస్ అవ్వకుండా ఒక చోట పెట్టేశాను అన్నీ. అండ్ ఇవన్నీ కూడా ఇంకా గ్రాసరీసే అండి, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అవి. అండ్ పైన ఏమో దోశవి, ఇడ్లీవి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనిపిస్తే సేఫ్ సైడ్కి పెట్టుకున్నాము, ఈ టైంలో ఎక్కువ బయటకు వెళ్ళడం మంచిది కాదు కదా అని. అండ్ ఇవి వచ్చేసి స్నాక్స్, ఇండియన్ గ్రాసరీ స్టోర్లో తెచ్చుకున్నవి ఇవన్నీ కూడా. తినరు కానీ ఊరికే తెచ్చిపెట్టుకుంటారు మా ఇంట్లో వీళ్ళు. అండ్ ఇక్కడ ఏమో ఆయిల్స్ ఉంటాయి దేవుని కోసం, ఇవి అండ్ కోకోనట్ ఆయిల్. అండ్ ఇదేమో వెనిగర్ అన్నమాట. మా ఇంట్లో మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే పిక్కిల్ డబ్బాలు చాలా చాలా ఉంటాయండి, పిక్కిల్ లేని మాకు అసలు పనే జరగదు. అండ్ అన్నీ ఇంత ఇంత బాటిల్సే ఉంటాయా, చాలా త్వరగా అయిపోతాయి, అందుకే పిక్కిల్ డబ్బాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఏమో ఇవన్నీ ఉత్త డబ్బాలు ఖాళీవే అండి, ఇవన్నీ కూడా ఖాళీవే. అండ్ ఇక్కడ రైస్ ఉన్నాయి అండ్ ఇవి కూడా ఖాళీ. ఇంతే నా ప్యాంట్రీ అయితే ఇంతే ఉంటుందండి. అండ్ సైడ్స్కి ఏమో గార్లిక్ అవి పెట్టేసుకున్నాను. అండ్ ప్యాంట్రీ పక్కన కబోర్డ్తో స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మోస్ట్లీ గ్లాస్వి అండ్ స్టీల్వి మాత్రమే ఉంటాయండి. అండ్ గ్లాసెస్ అన్నీ ఇక్కడ పైన పెట్టేశాను. ఇక్కడేమో లంచ్ బాక్సెస్, ప్రెజెంట్ అయితే యూజ్ చేయట్లేదు కానీ వేరే ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఉంటాయి అనేసి ఇలాగ పెట్టేశాను. స్టీల్ లంచ్ బాక్స్, అవి కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇదేమో మిక్సీ జార్స్ పెట్టేశాను, ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇక్కడ పిల్లలు కూడా స్టూల్ వేసుకొని తీసుకోవచ్చు అని చెప్పేసి కప్స్ ఇక్కడ పెట్టేశాను. అండ్ ఆ పైన ఏమో పైరెక్స్ గ్లాసెస్, అవెన్లో యూజ్ చేసుకోవడానికి బెస్ట్ అండి అవి. అండ్ ఇక్కడ అన్ని స్టీల్ ఉంటాయి. అండ్ ఆ పైన చూడండి మీరు పిక్కిల్ డబ్బాలు ఎన్ని ఉన్నాయో. అండ్ ఆ పక్కన ఏమో వ్యాక్యూమ్ సీలర్, ఫుడ్ వ్యాక్యూమ్ సీలర్ అండి, ఏదైనా బ్యాగ్లోకి పెట్టేసుకొని వ్యాక్యూమ్ చేసేసేయచ్చు ఫుడ్ని. అండ్ ఆ పైన మేము పెట్టిన నిమ్మకాయ పిక్కిల్ ఉంది. చాలామంది చెప్తున్నారు కదా పిక్కిల్ పెట్టండి అని చెప్పేసి, ఆల్రెడీ ఉందండి, దాన్ని కూడా యూజ్ చేస్తున్నాము. అది ఈ కబోర్డ్. అండ్ కింద చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఏంటంటే నాన్ స్టిక్వి, నేను పెద్దగా యూజ్ చెయ్యని స్పాచ్యులాస్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాను. ఇవి ఎక్కువ యూజ్ చేయను, అలానే పెట్టేస్తాను ఏమైనా ఇంపార్టెంట్ పని ఉన్నాయి అంటే. అండ్ దీంట్లో ఏమో చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, అవి పెట్టేసుకున్నానండి ఎక్కడ మిస్ అవ్వకుండా. అండ్ కొన్ని క్లిప్స్ ఉంటాయి సీల్ చేయడానికి, అంతే. ఇవైతే ప్లాస్టిక్వి. అండ్ కింద చూపిస్తాను. సో యా కింద ర్యాక్లో అయితే
పైన వచ్చేసి నేను పెద్ద పెద్దవన్నీ పెట్టుకున్నానండి అది వచ్చేసి నాన్ స్టిక్ ది నా దగ్గర ఈ రెండే ఉన్నాయి మిగతావన్నీ పడేసాను నాన్ స్టిక్ వి ఇవి కూడా పడేస్తాను నాకు అంత అవసరం లేదు కానీ రేర్ గా యూస్ చేస్తుంటాను అండ్ సెకండ్ వచ్చేసి ఈ మిక్సింగ్ బౌల్స్ ఉంటాయి కదా ఇవి నేను అమెజాన్ లోనే తీసుకున్నానండి 6 వస్తాయి టోటల్ గా సో లింక్ ఉంటుంది అండ్ ఆ తర్వాత ఇవి స్టీల్ సెట్ ఉంటుంది కదా వాటిలో వచ్చినవి అన్నమాట ఇవి వచ్చేసి టూల్స్ ఆఫ్ ట్రేడ్ బ్రాండ్ నేమ్ వచ్చేసి నేను చాలా మంది అడుగుతుంటారు స్టీల్ ఏ బ్రాండ్ యూస్ చేస్తున్నారని టూల్స్ ఆఫ్ ట్రేడ్ యూస్ చేస్తున్నానండి అండ్ ఆ పక్కనేమో ఇన్స్టెంట్ పాట్ బౌల్స్ ఉంటాయి కదా అవి అండ్ దాని కిందికి వచ్చేస్తే ఈ ర్యాక్ కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నానండి ఓన్లీ లిడ్స్ పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది చాలా చాలా బాగుంది ఈజీగా తీసేసుకోవచ్చు అండ్ ఆ పక్కనేమో స్టీల్ సెట్స్ ఉన్నాయి కదా అవి అన్నమాట అండ్ ఈ ర్యాక్ కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను మీరు చూసే ఉంటారు ఇది కూడా చాలా కన్వీనియంట్ గా ఉంది సో నా కింద ర్యాక్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని స్టీల్ తోనే ఫిల్ చేశాను ఆ వెనకలేమో ప్లాస్టిక్ బాక్సెస్ నేను ఫ్రిడ్జ్ లో ఏమైనా అరేంజ్ చేసుకోవడం కోసం తీసుకున్నాను సో ఇది అండ్ ఆ పక్కనే సింక్ ఉంటుంది సింక్ కింద వచ్చేసి నేనేం పెట్టుకున్నానంటే మాపింగ్ బకెట్ ఉంది కదా అది పెట్టుకున్నానండి అండ్ ప్లాంట్స్ కి వాటర్ పోయడానికి ప్లాంట్ స్టఫ్ ఇక్కడ పెట్టుకుంటుంటాను ఏదైనా మెయిన్ గా ఫర్టిలైజర్స్ అలా చేసుకున్నప్పుడు ప్లాంట్ స్టఫ్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకుంటూ ఉంటాను ఇంతే సింక్ కూడా పెద్దగా ఏం లేదు అండ్ ఈ పక్కనే డిష్ వాషర్ ఉంటుంది ఇందులో చాలా మంది చూసే ఉంటారు సో ఇదన్నమాట డిష్ వాషర్ నేను తీసేయడం మర్చిపోయాను దీంట్లో కొన్ని సో యా డిష్ వాషర్ రివ్యూ కావాలి అనుకుంటే నేను అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆల్రెడీ చేశానండి ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్పేసి సో మీకు కావాలనుకుంటే చెక్ చేయొచ్చు సో ఆ సైడ్ చూపిస్తాను కదండి ఇది కిచెన్లో అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ర్యాక్ అంటే ఇదే అండి ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను ఈ ర్యాక్ వచ్చేసి నేను ఐ థింక్ డాలర్ ట్రీలో కొన్నాను అనుకుంటా అండి ఇది ర్యాక్ అయితే నేను లింక్ ఇవ్వలేను సారీ ఫర్ దట్ అండ్ ఇవి వచ్చేసి వాల్మార్ట్లో షాప్లోనే పర్చేస్ చేశాను అండ్ అన్నిటి మీద ఇలాగ నేమ్స్ రాసి పెట్టేశాను ఒకవేళ పాప కూడా ఈ మధ్యన యూస్ చేస్తూ ఉంది కదా సో దానికి కూడా కొంచెం కొంచెం అర్థమవుతాయి కదా అని చెప్పేసి అండ్ ఈ గరం మసాలా క్యూమిన్ పౌడర్ అవి ఉంటాయి కదా బాగా కన్ఫ్యూజ్ అవుతున్నాము సాంబార్ రసం అవి సో అందుకే నేమ్స్ రాసేసి పెట్టేశాను స్టిక్ చేసేసి పెప్పర్ సినమన్ యాలకలు అన్నీ ఉంటాయండి సో యా అండ్ ఈ పక్కన వస్తే బ్రూ పౌడర్ అది చాలా ఇంపార్టెంట్ మా కిచెన్లో మా ఆయనకి ఎక్కువ కాఫీ తాగుతారు కాబట్టి అండ్ షుగర్ ఇవి ఏంటంటే మెయిన్గా ఎక్కువ యూస్ చేసేవి కింద పెట్టేశాను సో షుగరు రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ అండ్ పప్పులు అండ్ ఇక్కడేమో తిరువాత గింజలు అనమాట ఆవాలు జీలకర్ర అండ్ ఇంగువ ఇది కంపల్సరీ ఉండాలి అండ్ ఇక్కడ కందిపప్పు అండ్ శనక్కాయలు ఉంటాయి కదా అవి పెట్టాను అండ్ దెన్ ఆ పైకి వెళ్ళామంటే మనం టీ పౌడర్ది ఉంటుంది అండ్ ఇక్కడేమో బిర్యానీ ఆకు యాలకలు ధనియా పౌడర్ సాంబార్ అన్నీ ఉంటాయండి సాంబార్ పౌడర్ ఇవన్నీ కూడా అండ్ ఇక్కడేమో పప్పులు పెట్టేశాను అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయానండి ఏంటంటే నేను ఈ కింద ఏం షీట్స్ యూస్ చేశానంటే బియ్యం బ్యాగ్స్ ఉంటాయి కదండి రైస్ బ్యాగ్స్ అవి కట్ చేసి పెట్టాను అండ్ ఆటా బ్యాగ్స్ ఉంటాయి కదా అవి వేస్ట్ చేయకుండా పేపర్ వేయకుండా ఇవి వేసి పెట్టానండి కట్ చేసి నీట్గా అరేంజ్ చేసుకున్నాను అండ్ మిగతావి కావాల్సినవన్నీ కూడా ఇవి ఇక్కడే ఉంటాయి ఆ పైన ఏమో అని యూజ్లెస్ అన్నాను కానీ అంత పెద్దగా యూజ్ అవ్వని స్టఫ్ అనమాట బాదం ఉంటుంది గసగసాలు ఉంటాయి ఓట్స్ ఉంటాయి అండ్ కొంచెం ఊరికే అలాగా పెట్టేసుకున్నానండి ఖాళీగా ఉందని అండ్ ఆ పైన ర్యాక్ చూసారంటే అక్కడ ఏమీ ఉండదు ఎందుకంటే నాకు అందదు కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ర్యాక్ మీరు ఈ నైఫ్ సెట్స్ చూస్తున్నట్టయితే అబ్బా కలర్స్ చూసే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో సో ఈ నైఫ్ సెట్ వచ్చేసి నేను మెసెస్లో తీసుకున్నానండి క్యూజన్ ఆర్ట్ నైఫ్ సెట్ చాలా అంటే చాలా బాగుంటుంది సో మీకు కావాలనుకుంటే నేను వెతికి ఇస్తాను లింక్స్ అండ్ ఇక్కడ ఏమో ఉన్న స్టీల్వి చిన్న చిన్నవి లాడల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అయినవి చిన్న నైఫ్స్ అండ్ స్పూన్స్ నైఫ్ సెట్ ఫోర్క్స్
चाल इष्ट स्पून एंटे इवेमंटर चक्क उठाई चूँ उड्डी उड्डी अंत ना चाल चाल इष्ट वंटलो यूज चेयर अंत अंड इकड़े नीन रईस ग्लास मर्चिपक इकड़की उपेसी सैडेमो पैने चापिंग बोर्ड पे अंड तरवा कोई रईस सारी कोई ट्रैश बैग्स उठाई कदा अभी अल्युमिनियम फॉइल क्लिंग रैप एंड नैपकिन्स कोई एंड बैंडेड उदा पिल के ईजी का अंदी इकान एदना अवसर उन्ना अंड कोई वाइप्स उठाई अंड इवेमो किचन की संबंधी टवल्स अन्ट एवना फिल्टर का अलावाले मन मिल्क का पनीर चेसेट अला यूजाई अंड इक्कडे ग्लव्स पेटेशानु अंड इदी मैगी मसाला सेपरेट गा वच्चिंदनि पेट्टानु अंड वैट वैट पेन रायडानिकि सो इदी अंड किंद चूपिस्तानु इदी किंद इला उंटुंदि ई रैक्स अन्नि नेनु एप्पुडु ओपन चेसि चूपिलेदु कदा मीकु इवाल अंदुके क्लियर गा चूपिद्दामु अनुकुन्नानु सो किंद एंटंटे फस्ट नेनु इक्कड बिय्यमु अंड బియ్యము గోధుమ పిండి పెట్టుకున్నానండి ఇక్కడ ఈ డబ్బాలలో పెట్టుకున్నాను ఇవి నేను వాల్మార్ట్ లో ఇన్ స్టోర్ లో పర్చేస్ చేశానండి అండ్ ఆ పక్కనేమో ఆయిల్ ఉంటుంది బొరుగులు ఉంటాయి ఈ బొరుగులు చాలా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం మేము ఇంట్లో అండ్ అక్కడేమో అవెన్ కి సంబంధించిన స్టఫ్ ఉంటుంది సిలికాన్ మౌల్స్ ఉన్నాయి అండ్ పొంగనాల పెన్నం ఉంది ఇక్కడ దోశ పెన్నం చపాతీ పెన్నం తిరువాత వేసేవి సో ఇవే ఉంటాయి ఇంతే ఉన్నాయండి ఇక్కడ ఏది ఖాళీగా ఉండకూడదు అలాగని ఫిల్ అయిపోయి ఉండకూడదు స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను సో ఇది ఇంతే అండి అవెన్ కి కింద ఇలా కూడా ఉంటుంది మేము కొత్తగా యూస్ చేయమండి అవెన్ ని ఏమైనా నేను ఇంకా ఈ మధ్య కాలంలో కేక్ చేయడం స్టార్ట్ చేశా కాబట్టి యూస్ చేస్తున్నాను కానీ లేకపోతే అది కూడా పెద్దగా యూస్ చేసేదాన్ని కాదు సో ఈ సైడ్ అయితే ఇది అండ్ ఆ సైడ్ చూపిస్తాను పదండి अवेन की सैड चूपा एम पे सो इवन इवेटे कुकर्स रही अंत रू इटा अंड वन हाट बॉक्स अंड इडली पेन इडली अड़े उ अंड इवी दी स्टोरी उंटे पेलू मच्छारनमे रू सो अभी गुर्त अलाचिपे अंड आनकदेमो अत इच्छा अंड या ఈ సైడ్ ఏమో నేను మిక్సీ ఎక్కువ ఇక్కడే పెడుతూ ఉంటాను అవసరం లేదు అంటే ఇక్కడే తీసి పెట్టేస్తూ ఉంటాను ఆ పైన కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ ఫ్రిజ్ లో అలా అరేంజ్ చేసుకోవడానికి సో ఇది నా ఓవరాల్ చిన్నది కింద ఇక్కడ అండ్ ఈ ర్యాక్స్ చూపిస్తాను ఈ ర్యాక్ లో ఏముంటాయి అంటే ప్లేట్స్ ఉంటాయండి ఇవేంటంటే పిల్లలు ఎక్కువ ఫుడ్ ప్లేట్స్ పెట్టడానికి వాళ్ళే ఇష్టపడతారు సో ప్లేట్స్ పెట్టాను నాకు కావాల్సినవి వాళ్ళకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడే స్టీల్ వి అండ్ గ్లాస్ వి అన్ని పెట్టేసుకున్నాను అండ్ ఇవి కూడా మాత గుర్తుగా పంపించారన్నమాట ఇండియా నుంచే తెచ్చుకున్నాము ప్లేట్స్ ఇక్కడ పెట్టుకున్నాను అండ్ ఇక్కడ ఏమో ఈ ర్యాక్ లో ఏమో చపాతి ఉత్తుకునేది ఒకటే ఉందండి ఇంకేం లేదు సింపుల్ గా పెట్టేసాను సరే ఇది చూపిస్తాను చూడండి అండ్ సేమ్ ఇక్కడ కూడా నేను రైస్ బ్యాగ్స్ కట్ చేసి పెట్టేసాను శనగపిండి ఉప్మా రవ్వ బాంబే రవ్వ నెయ్యి నెయ్యి చేయాలండి అయిపోయింది అండ్ ఇక్కడ ఏముంటాయంటే మెయిన్ గా అన్నంలోకి స్టఫ్ ఉంటుంది కదా పికిల్స్ పొడులు అవి మెయిన్ గా ఇక్కడ ఉంటాయి పప్పుల పొడి శనగకాయ పొడి ఎల్లిపాయ పొడి అండ్ పప్పుల పొడి అండ్ పికిల్స్ హార్లిక్స్ ఉంటుంది సో ఇవన్నమాట పికిల్స్ చూడండి ఇక్కడ చూడండి లోపల చాలా దాచిపెట్టాను ఇంకా సో ఆ పైన ఏమో నేను ఆయిల్స్ పెట్టుకున్నాను ఆయిల్ అండ్ గులాబ్ వాటర్ రోజ్ వాటర్ ఉంది కదా అది పెట్టుకున్నాను ఇది వాల్నట్ ఆయిల్ అండి మంచిదని తెప్పించుకున్నాను అండ్ ఇవి డాలర్ ట్రీలో తీసుకున్నాను అసలు యూస్ చేసిందే లేదు పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ కిచెన్ కి ఏంటంటే చాపర్ అండ్ బ్లెండర్ బ్లెండర్ పెద్దగా యూస్ చేసేదేం లేదు కానీ చాపర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ నేను ముందు చెప్పాను కదా ఇది సరి ఇది బాగా ఉన్నిందండి
కాకపోతే డిష్ వాషర్ లో తెలియక పెట్టేసరికి ఇలాగ ప్రెస్ అయిపోయింది అందుకే మళ్ళీ ఇంకొకటి తెచ్చుకున్నాను సో అది వర్క్ అవుతుందేమో చూద్దాంలే అని అలానే పైన పెట్టాను అంతే అండ్ ఆ పైన ఏమో బ్రూ బాటిల్స్ అవి ఖాళీ బ్రూ బాటిల్స్ మా ఇంట్లో బ్రూ బాటిల్స్ పికిల్ బాటిల్స్ ఇంకా పెరుగు డబ్బాలు చాలా ఉంటాయి మీరు బేర్ చేయాల్సిందే ఏం చేయలేను మీకు ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి సో ఇది నా ఓవరాల్ కిచెన్ ఐ హోప్ మీకు అంతా చూపించానని అనుకుంటున్నాను అండ్ ఆ పైన ర్యాక్స్ చూపించా కూడా మీకు ఏం కనపడవండి ఏమీ లేవు కూడా అండ్ నేను స్టూల్ వేసుకొని చూపించాలి అవి ఏమీ లేవు ఖాళీ ఉన్నాయి అవి అండ్ ఈ సైడ్ యా ఈ సైడ్ ఏమున్నాయంటే ఇదంతా ఊరికే నార్మల్ స్టఫ్ అండి గ్లిజరిన్ కాక్రోచెస్ అలా ఏమైనా వస్తే స్ప్రే చేసుకోవడానికి అండ్ సన్స్క్రీన్ అలవరా జెల్ ఇక్కడే ఉంది ఏమైనా రెమెడీస్ చేసుకునేటప్పుడు అలా యూజ్ చేస్తాను ఇది మిల్క్ పౌడర్ ఇంతే ఇంకేం లేవండి అండ్ ఇక్కడ క్లీనింగ్ వైప్స్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మస్ట్ కదా ఇవి అందుకే ఈ వైప్స్ అయితే ఉంటాయి సో యా ఇది నా ఓవరాల్ కిచెన్ టూర్ అండి ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎక్కడైనా చిన్న ఐడియాస్ అని కానీ ఆర్గనైజర్స్ కానీ ఏమైనా కానీ యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్.